భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి గౌతంపూర్లో నివాసముంటున్న కార్మికులు బిల్డింగ్ కూలింది. పురాతన బిల్డింగ్ కూలడంతో కార్మికులకు ప్రమాదం తప్పింది. గత 50 సంవత్సరాల క్రితం నిర్మించిన సింగరేణి క్వార్టర్స్ గురించి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోయారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మికులను పట్టించుకుని నూతన క్వార్టర్స్ నిర్మించాలని కార్మికులు కోరుతున్నారు. ఆయన పాండు రంగారెడ్డి, ఆయన పేరు, సూపర్ బజార్ లో పనిచేస్తాడు. ఆయన కూడా ఫోన్ చేసి వాళ్ళకి తెలిసిన అతనికి చేసి చెప్పిండు. ఈ కంప్లైంట్ ఇచ్చినా కూడా మా అబ్బాయి సెల్లులో ఫోటో తీసుకుని కూడా పోయిండు. ఎవరు రాలేదు చూడటానికి? చూడటానికి రాలేదండి. ఎవరు రాలేదు? రాలేదు. సింగరేణి అధికారులు వచ్చారు ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు వచ్చిండ్రండి. ఏమన్నారు? ఏమన్నారంటే వాళ్ళందరూ మాట్లాడారు, చూసిండ్రు, రేపు చెప్తామన్నారు. ఇప్పుడైతే ఇదంతా పబ్లిక్ చూసుకొని పోయిండ్రు. నా పేరు వసంత్ అండి. ఆయన పేరు మేడపల్లి లక్ష్మణ్. UK7 చేస్తారు. సాయంకాలం కూరగాయలు కానీ వెళ్ళాను. వెళ్ళేసరికి మొత్తం పడిపోయినాయి. ఇక్కడ గోడ పక్కన సామాన్లు ఉంటే కొన్ని కొన్ని డ్యామేజ్ అయినాయి. ఇక అందరు వచ్చేసి చూసి మళ్ళీ ఇంటి కూడా మళ్ళీ కొట్టేశారు. మరి రేపు వచ్చి ఏం చేస్తారో తెలియదు. మాకు న్యాయం చేయమని కోరుతాను. ఇది ఇప్పుడే జరిగిందా, ఇంతకు ముందు ఎప్పుడన్నా అట్లాంటి ఊగుతా ఉంది? అది పైది మీరేం కంప్లైంట్ ఇవ్వలేదు? సింగరేణలో వచ్చి కొంచెం పైన పైన చేసిపోయారు. ఇక తర్వాత పట్టించుకో. అప్పుడు జిఎం సార్ వచ్చినప్పుడు ఇట్లనే మేమే చెప్పినాం. చెప్తేనే అంతవరకు చేసి వెళ్ళారు. పెచ్చుకెళ్ళ వేబే మామూలు మామూలు చేసి వెళ్ళారు. ఇక మళ్ళీ తర్వాత ఇక పట్టించుకోండి. నిన్న ఏమైనా కంప్లైంట్ ఇచ్చా? ఊగడం లాంటి జరిగింది. నిన్న పక్కన వాళ్ళు ఇచ్చారు. ఇస్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు.